ఒళ్ళు గగురుపొడిచే సినిమాటిక్ సీన్, ఓ పిల్లాడి ప్రాణాలని భలే కాపాడింది. అనీష్, కేరళ 5th బెటాలియన్లో ఓ అధికారి సెలవు పెట్టి శుక్రవారం రాత్రి ఓ రైలులో అత్తారింట్లో ఉన్న భార్య వద్దకు బయలుదేరాడు. ఆమెను తీసుకుని వెంటనే వెనక్కి వెళ్లాల్సి ఉంది. ఏదో ఆలోచిస్తూ చివరి బోగీలో కూర్చుని కిటికీలో నుంచి చూస్తున్నాడు. చీకటి, ఏమీ కనిపించడం లేదు. కానీ తన కళ్ళు బయటకు చూస్తున్నా మెదడు వేరే ఆలోచనలో ఉంది. అకస్మాత్తుగా తన కళ్ళ ముందు ఓ సీన్ ప్రత్యక్షమై వెంటనే అంతర్ధానమైంది. ఏమిటది, తను ఏం చూశాడు? ఎవరో ఓ పిల్లాడు ఆ పక్కనున్న రైల్వే ట్రాక్పై నడుస్తూ వెళుతున్నాడు. అవునా, కాదేమో, నిజం కాదేమో. ఆ చీకట్లో అసలు నాకేం కనిపించింది? తన భ్రమ కావచ్చు. జస్ట్ ఓ ఫ్లాష్ లాగా ఓ స్ప్లిట్ సెకండ్లో తనేం చూశాడని అనుకోకుండా తను చూస్తున్న టైంకే ఏదో వెళుతురు ఆ బాలుడిపై పడి తన కంటపడ్డాడా? ఏం చేయాలి? వదిలేయాలా? అనిష్లోని పోలీసు వదిలేయదలుచుకోలేదు. గబగబా డోరు తీసి వెనక్కు చూశాడు. అప్పటికే రైలు ఇంకాస్త దూరం ముందుకు వెళ్ళిపోయింది. ఏమీ కనిపించలేదు. చీకటి, తన బోగీలోని ప్రయాణికుల్ని అడిగితే ఎవరూ ఏమీ చూడలేదన్నారు. ఎవరి లోకంలో వాళ్ళున్నారు. ఒక ఆయన మాత్రం జనాంతికంగా నమ్మి నమ్మనట్లుగా నాకు అలాగే కనిపించింది అన్నాడు. అనీష్ బుర్రలో మెదిలిన ప్రమాదం సూచన ఏమిటంటే, నిజంగానే ఓ పిల్లాడు గనుక ఆ పక్క ట్రాక్పై నడుస్తూ ఉంటే రైలు వస్తే పరిస్థితి ఏమిటి? అంటే విషయం తెలిసి పిల్లాడిని చూసి వదిలేసినట్లు కాదా? ఇక ఊరికో బుద్ధి కాలేదు. సమీపంలో ఉండే కలమేశ్వరి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. ఆ ఏరియాలో తను ఇంతకుముందు పనిచేసిన వాడే, తనకు తెలుసు. అక్కడ పోలీసులకు తన గురించి గుర్తు చేసి విషయం చెప్పాడు. ఫలానా పాయింట్లోకి టార్చ్ లైట్లతో వెళ్ళి కాస్త చెక్ చేయండి బ్రదర్ అని అడిగాడు. ఆ పోలీసులు కూడా లైట్ తీసుకోలేదు, వెంటనే స్పందించారు. వాళ్ళు ఆ పాయింట్కి వెళ్లేసరికి నిజంగానే అక్కడ ఓ పిల్లాడు ట్రాక్పై ఉన్నాడు. తలపై చిన్న దెబ్బ కనిపించింది. అదృష్టవశాత్తు ఆ గ్యాప్లో ఆ ట్రాక్పైకి ఏ రైలు రాలేదు. పిల్లాడు సేఫ్. పిల్లాడిని తీసుకువెళ్లి ఆరా తీస్తే అక్కడ రైల్వేలో పనిచేసే ఓ కూలీ కొడుకు తను. పిల్లాడి పేరు దేవనారాయణన్. తను తప్పిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళనగా అప్పటికే వెతుకుతున్నారు. కానీ ఆ పిల్లాడు వెళ్ళిన వైపు కాకుండా ఇంకోవైపు వెతుకుతున్నారు. అది కథ. ఎలాగైతేనేం, పిల్లాడు సేఫ్. కాస్త దూరం పోయాక అనీష్కు మనసూరుకోలేదు. మళ్ళీ స్టేషన్కు కాల్ చేశాడు. తనకు పిల్లాడు కనిపించడం నిజమేనా, మీకు ఎవరైనా కనిపించారా అని అడిగాడు. వాళ్ళు జరిగింది చెప్పారు. అనీష్ ఖుషి. ఓ స్ప్లిట్ సెకండ్లో తనకు పిల్లాడు కనిపించడం ఏమిటి? ఏ ప్రమాదమో జరగకముందే ఆ పిల్లాడు రక్షింపబడడం ఏమిటి? తిరిగి వచ్చేటప్పుడు ఆ స్టేషన్ దగ్గర ఆగాడు. ఆ పిల్లాడు ఇంటికి వెళ్ళాడు. ఓ పెద్ద చాకిల చేతిలో పెట్టి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. పిల్లాడు పక్క ట్రాక్పై కనిపించడం ఏమిటి? నా భ్రమ కాకపోతే అనుకుని తనక్కడే దాన్ని వదిలేసి ఉంటే, మర్చిపోయి ఉంటే, కాసేపటికి ఏ రైలో మృత్యువులా కబలించి ఉంటే, పిల్లాడికి ఇంకా భూమి మీద నూకలున్నాయి. అందుకే అనీష్కు అలా కనిపించాడు.